త్రిబుల్సీ చిరంజీవి గారు కరోనా అనౌన్స్ చేయగానే ఏం చేద్దాం ఇట్లా చేస్తే ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అన్నారు. సరే ఇట్లా సరుకులు పంచుదామని మళ్ళీ కమిటీ నలుగురు ఐదుగురు అనుకున్నాక అప్పుడు కమిటీ ఫామ్ చేసి అప్పటికప్పుడు మేము ఇవ్వలేక కొత్త ట్రస్ట్ పెట్టలేక సిసిసి చిరంజీవి గారి ట్రస్ట్లోనే పెట్టి టెంపరీగా చేస్తూ వచ్చాం. ఎందుకంటే ఈ కరోనా టైం లోపల ఏ పనులు చేయలేం కదా, ఎన్ని ఆఫీసులు బంద్ ఉన్నాయి ఆ టైంలో. సో అది ఒక విడత సరిపోతుంది, రెండు విడతలు అనుకున్నాం చాలలేదు, మూడో విడత ఇచ్చాం. ఇప్పుడు నిన్న చిరంజీవి గారు అవసరమైతే నాలుగో విడత కూడా ఇద్దాం అని వస్తాను, బాగానే వస్తున్నా, నాలుగో విడత కూడా ఇద్దామని చెప్పారు. అవసరమైతే చూద్దాం అనుకుంటున్నాం. అది రేపు కమిటీ శంకర్ గారు చెప్పినట్టు ఒకసారి కమిటీ మీటింగ్ అయ్యి ఆల్రెడీ పండగకి ముందే అయిపోవాలని అనుకున్నాం. రేపటితో అయిపోతుంది, వాళ్ళు ఇవాళతోనే అయిపోతాయి ఆల్మోస్ట్ అన్ని పంపకాలు. ఈసారి వాళ్ళ రిప్రజెంటేటివ్స్కి పోస్టర్ బాయ్స్కి కూడా పంపించాం, అవి ఊళ్ళకి వెళ్ళినాయి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ తెలంగాణ అసోసియేషన్ తెలంగాణ ఛాంబర్లో పంచాం, అక్కడ ఏమో ఆంధ్రాకి పంపించాం. అట్లాగే ఆంధ్రాలో సినిమా టెక్నీషియన్స్కి వర్కర్స్కి కూడా డైరెక్ట్గా పంపించాం. లాస్ట్ టైం పంపించాం, ఇప్పుడు పంపించాం. సో ఇట్లా సాధ్యమైనంత వరకు ఈ ఉన్న రెస్ట్రిక్షన్స్లో కూడా మాకు చేతనైంది మేము చేస్తున్నాం. సో డబ్బులు ఇవన్నీ వచ్చినాయి, దాతలు ఇచ్చారు, మేము చేసాం అంతే తప్ప మనదేం లేదు. చిరంజీవి గారు సంకల్పించారు, ఆయన సంకల్పించినాక దాతలు అందరూ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని చేస్తానికి మా మెహర్ రమేష్ శంకర్ గారు వీళ్ళిద్దరూ మరీ సిగ్గు లేకుండా తిరుగుతూనే ఉన్నారు కరోనాలో. వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఒప్పుకున్నారో నాకు తెలియదు. వాళ్ళ పాపం రోజు బయటికి వెళ్ళిపోయి భయం లేకుండా, అంటే సర్వీస్ చేయాలనే మోటివ్తో ఇద్దరు చాలా సిన్సియర్గా తిరిగి చేశారు. అట్లాగే మా పరిధిలో మేము చేయగలిగింది మేము చేసాం, కళ్యాణ్ గారు మిగిలిన వాళ్ళందరూ. సో ఇంత బాగా చేసింది, ఇంకోసారి చేయాల్సి వస్తుందేమో, బాధాకరంగా ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలని. సో ఇప్పుడు ముందు టెంపరీ ఫేజ్ కింద ఇది చేస్తున్నాం, కానీ పర్మనెంట్గా ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాం, ఆలోచిస్తాం కూడా. ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది నాకు తెలియదు. అండ్ ముందు ఇప్పుడున్న అవసరాన్ని ఆదుకోవటం అనేది అవసరం. సో టెంపరీగా ఇప్పుడు జరుగుతున్నది మూడో విడత అవుతుంది, ప్రాబ్లీ నాలుగో విడత కూడా అవుతుంది, అయిపోయినాకైనా కూర్చుని ఆలోచిస్తాం. సో దీనికి మీరు సహకరించిన మీడియాకి మేజర్గా ట్రస్ట్ మెహర్ బాబా ట్రస్ట్ వాళ్ళు మేజర్గా అసలు ఈ పంపకాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళు తర్వాత టెక్నికల్ టీం రామకృష్ణ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్కువ శ్రమ పడుతున్నారు. వాళ్ళు అసలైతే మేర్ బాబా ట్రస్ట్ వాళ్ళు అయితే ఆ టైంలో కరోనా టైంలో అంత బీభత్సంగా ఉంటే ఇంటింటికి వెళ్ళి ఇచ్చి వచ్చారు, రిస్క్ తీసుకుని భుసాల మీద మోసుకుని వెళ్ళి 50 కిలోలు ఒక్కొక్కరికి 50 కిలోలు సామాను తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చి డెలివరీ ఇచ్చారు. సో ఏం చేసినా మనం వాళ్ళ రుణం తీరదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళ రుణం ఎలా తీరదో ఇంటింటికి పెంచిన మేర్ బాబా ట్రస్ట్ వాళ్ళ రుణం కూడా తీరదు. సో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ మా రామకృష్ణ టీముకి టెక్నికల్ టీముకి కృతజ్ఞతలు చెప్తూ ఇచ్చిన దాతలకి కృతజ్ఞతలు చెప్తూ ఈ ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి వాట్ ఎవర్ మా ఖర్చులన్నీ ఆడిట్ చేయించి ఆడిట్ రిపోర్టు మా దాతలందరికీ పంపించాం, ఎవరెవరు డబ్బులు ఇచ్చారో వాళ్ళందరికీ పంపించేశాం. సో ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలని చిరంజీవి గారు చెప్పారు, అలాగే ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.